ఓం నమో వెంకటేశాయ. భోచిత్త చేత్ కామయసే విభూతిం తమేవ సంప్రార్థయ వీరమేకం రఘుత్తమం శ్రీరమణం సదాయః శ్రీనాముదారో ధరుణో రణీయాం. మన మనస్సును తనపై లగ్నం చేసినంత మాత్రమునే కీర్తిని యశస్సును ప్రసాదించేటటువంటి వాడు కరుణామూర్తి ఆశ్రిత జన రక్షకుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మతత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 326వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా చక్కటి సంకీర్తనతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగి నానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగి నానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, రక్కసుల పాలితి రణరంగ శూరుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. రక్కసుల పాలితి రణరంగ శూరుడు, వెక్కసపు ఏకాంగ వీరుడు. దిక్కులకు సంజీవి తెచ్చిన వీరుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమై నట్టి ఆకారుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమై నట్టి ఆకారుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, ఎట్టి లావుల భీముడు, పలుక పికుల సార్వభౌముడు. కలిమీరిన ఎట్టి లావుల భీముడు, పలుక పికుల సార్వభౌముడు. నెలకొన్న లంకా నిర్ధూమధాముడు, నెలకొన్న లంకా నిర్ధూమధాముడు. తలపున శ్రీరామునాత్మారాముడు, నెలకొన్న లంకా నిర్ధూమధాముడు. తలపున శ్రీరామునాత్మారాముడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు,
అరగి నానా విద్యల బలవంతుడు, పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు. కార్యముల దిక్కువరేణ్యుడు, భావింపగల తప బల పుణ్యుడు. దేవ కార్యముల దిక్కువరేణ్యుడు, భావింపగల తప బల పుణ్యుడు. శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు, శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు. సావధానుడు సర్వశరణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు. సావధానుడు సర్వశరణ్యుడు, పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు. పరగినానా విద్యల బలవంతుడు, పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు. పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురుధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం
ఏకోన చత్వారింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే శ్రీ వాల్మీకి ప్రార్థన కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థన మనోజవం మారుత తుల్యమేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామాయణ ప్రార్థన వాల్మీకి గిరి సంభూత రామ సాగర గామిని పునాది భువనం పుణ్య రామాయణ మహానదీ శ్రీరామ ప్రార్థన అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనచత్వారింశత్ సర్గః శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీరామాయ నమః రామస్య తు వచః శ్రుత్వా మునివేషధరంచ తం సమీక్ష్య సహ భార్యాభిః రాజా విగత చేతనః రామచంద్రమూర్తి మాట్లాడినటువంటి మాటలను విన్న దశరథ మహారాజుకి మరింత దుఃఖం కలిగింది. ఏం మాట్లాడాడు రామచంద్రుడు అంటే 38వ సర్గలో, తండ్రి మీరు ఈ విధంగా దిగులు పడవద్దు, వనవాసానికి వెళ్ళి రావడం అది మీ ఆజ్ఞగా నేను ఆనందంగా వెళ్ళి వస్తాను. మీరు ధార్మికులే, ధర్మాత్ములే, ఎందుకు అంటే మీరు ధర్మం కోసమే నన్ను వనవాసానికి పంపిస్తున్నారు, ధర్మం కోసమే మీ ప్రాణ సమానమైనటువంటి మీ పుత్రుణ్ణి వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు, కావున మీరు ధర్మాత్ములు, మరి అటువంటి మీరే ఈ విధంగా బాధపడితే, ఇంతగా విలపించినట్లయితే మరి మా తల్లి కౌసల్యాదేవి పరిస్థితి ఏమిటి, ఆమె మిమ్మల్ని ఏమాత్రము కూడా నిందించదు అని చెప్పి అంటున్నాడు. ఎందుకు అంటే ఒకవేళ లోకం నిందించకపోయినా కౌసల్యాదేవి ఏమైనా నిందిస్తుందేమో అని ఒక ఆలోచన ఉంటుంది కదా, అందుకని లోకంలో మీరు ధర్మాత్ములే, అలాగే కౌసల్యాదేవి కూడా మిమ్మల్ని ఎప్పుడు నిందించనే నిందించదు అని అని మరి మహారాజు అయినటువంటి మీరే ఈ విధంగా దిగులు పడితే మా తల్లి కౌసల్యాదేవి సాధుస్వభావం కలిగినటువంటి ఆమె ఎలా జీవించగలుగుతుంది, ఆమెకు కలిగేటటువంటి పుత్రవియోగాన్ని, ఆ పుత్రవియోగ దుఃఖాన్ని తీర్చగలిగినటువంటి వారు, ఆమెను ఓదార్చగలిగినటువంటి వారు మీరు మాత్రమే, కావున ఆమెను ఓదార్చి ఆమెను రక్షించండి తండ్రి అని దశరథ మహారాజుతోటి రామచంద్రమూర్తి చెప్పేటప్పటికీ అప్పుడు ఇంకా భార్యాభిస్సహ రాజా, భార్యలందరితో కూడి ఉన్నటువంటి ఆ దశరథ మహారాజు రామస్య వచశ్రుత్వా, రాముడు మాట్లాడినటువంటి ఉదాత్తమైనటువంటి తల్లి మీద ఉన్నటువంటి ప్రేమను తెలియజేసే ఆ మాటలను విని రాముడికేసి చూస్తున్నాడు. రాముడి వైపుకి చూస్తుంటే మునివేషధరం తం సమీక్ష్య, రాజకుమారుడిలాగా కిరీటం పెట్టుకుని పట్టు పీతాంబరములు ధరించి ఉండవలసినటువంటి రాముడు ఈనాడు జడలను ధరించి, వల్కలమును నారచీరను ధరించి మునివేషంలో ఆయన కనిపిస్తూ ఉంటే తం సమీక్ష్య ఆ రాముణ్ణి కింద నుంచి పైదాకా అలా తేరిపారా చూచి
విగత చేతన అభూత్. మరలా ఒక్కసారి మతిపోయినట్లుగా అయింది. దశరథ మహారాజుకి చైతన్యాన్ని కోల్పోయాడు, స్పృహ తప్పే స్థితికి వచ్చేశాడు. అబ్బబ్బా ఏమిటి ఈ స్థితి అని చెప్పి రాముడికి, రాముడు ఎలా ఉండవలసినటువంటి రాముడు ఎలా ఉన్నాడు అని చెప్పి దశరథ మహారాజుకి అమితమైనటువంటి దుఃఖం బయటికి వచ్చి ఆ దుఃఖంతో ఒక్కసారి మరల స్పృహ తప్పినట్లుగా ఆయన ఉన్నాడు. ఉంటే నైనం దుఃఖేన సంతప్త ప్రత్యవైక్షత రాఘవం నచైవమభి సంప్రేక్ష్య ప్రత్యభాషత దుర్మనాః. రాముణ్ణి చూడాలి అనుకుంటున్నాడు. చూడంగానే రాముడి యొక్క ఆ జటావలకలను ధరించినటువంటి మునివేషం అనేది కనిపిస్తున్నది. దాంతో కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి. మాట్లాడాలనుకుంటున్నాడు, ఆ కన్నీటితోటి ఆ దుఃఖంతో కంఠం గద్గదమైపోతున్నది. అంతే కదా, ఎవరినైతే మనం చూడాలనుకుంటున్నామో వారిని చూచిన వెంటనే కళ్ళ నిండా నీళ్లు వస్తే ఎలాగా చూడగలుగుతారు? అందుకనే ఇక్కడ అంటున్నాడు, నైనం దుఃఖేన సంతప్త ప్రత్యవైక్షత రాఘవం నచైవం అభిసంప్రేక్ష్య ప్రత్యభాషత దుర్మనాహ అని అంటూ, దుఃఖేన సంతప్త, దుఃఖము చేత బాగా తపించబడినటువంటి వాడై బాధపడినటువంటి వాడైన ఆ దశరథ మహారాజు ఏనం రాఘవం న ప్రత్యవైక్షత, ఆ రాముడిని తలెత్తి చూడలేకపోతున్నాడు. ఒకవేళ చూద్దాము అనుకుని తల పైకెత్తినా సరే చూచిన వెంటనే కళ్ళ నిండా కూడా నీళ్లు నిండుతున్నాయి. మరి కళ్ళ నిండా నీళ్లు ఉంటే ఇంకేం చూడగలుగుతాడు? అలా నీళ్లు నిండినటువంటి కళ్ళతోటి చూడలేకపోతున్నాడు. మరొకటి, అలా రాముడి వైపుకి కనీసం తలెత్తి చూచే చూడటానికి కూడా సిగ్గుపడుతూ ఉన్నట్ట. ఒకంత దుఃఖము, మరొకంత సిగ్గు, కళ్ళ నిండా నీళ్లు. వీటితోటి రాముణ్ణి చూడాలి అని అనుకున్నప్పటికీ కూడా చూడలేకపోతూ ఉన్నాడు. ఇంకా సరే, చూడలేకపోయాడు, కనీసం తల వంచుకుని మాట్లాడవచ్చు కదా అని అంటే, ఏవంచ న ప్రత్యభాషత అభిసంప్రేక్ష్య దుర్మనాహ. రాముణ్ణి చూచిన వెంటనే మనస్సు అంతా కలచివేసినటువంటిది, పిండేసినట్లుగా అయిపోయి మనస్సులో నిండినటువంటి బాధ వల్ల కంఠము గద్గదమైపోయి కంఠ స్తంభిత బాష్పవృత్తి కలుష అని అన్నట్లుగా కంఠము ఆ కన్నీటి చేత స్తంభించబడిపోయి ఆ దుఃఖంతో కంఠము స్తంభించినది. నా ప్రత్యభాషత, ఏమాత్రము కూడా మాట్లాడలేకపోతున్నాడు దశరథ మహారాజు. చూద్దామనుకుంటున్నాడు, కన్నీళ్ల వల్ల చూడలేకపోతున్నాడు. మాట్లాడదామనుకుంటున్నాడు, కంఠములో ఉన్నటువంటి ఆ శోకంతో నోటి నుండి మాట అనేది రావటం లేదు. అలాగ ఉన్నది దశరథుని యొక్క పరిస్థితి. అలాగ మాట్లాడాలి అనుకున్న మాట్లాడలేకుండా చూడలేని పరిస్థితిలో ఉండి, సమూహూర్తమివాసంజ్ఞ దుఃఖితశ్చ మహీపతి విలలాప మహాబాహు రామమేవాను చింతయన్. రాముడి గురించే మనస్సు నిండా రాముడే, రాముడి గురించే ఆలోచన. ఇలాగా మహాబాహు, గొప్ప బాహుబల సంపన్నుడైనటువంటి ఆ సహా మహీపతి ఆ దశరథ మహారాజు, ఇక్కడ మహాబాహు అని ఎందుకు సంబోధించారండి అంటే, ఎటువంటి దశరథ మహారాజు, ఏ విధంగా అయిపోయాడు అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఆ మాట చెప్పాడు. లేకపోతే ఇక్కడ బాహుబలంతో ప్రయోజనం, బాహుబలంతో సంబంధం ఏమున్నది ఇక్కడ అంటే, మహాబల పరాక్రమ సంపన్నుడైనటువంటి వాడు, ఎంతటి వీరులు ఎదురు నుంచున్నప్పటికీ కూడా, ఎంతమంది మహామహాయోధులు ఎదురు నిలబడినప్పటికీ కూడా వారి కళ్ళలోకి సూటిగా చూస్తూ యుద్ధం చేయగలిగినటువంటి యుద్ధ విశారదుడు, పరాక్రమ సంపన్నుడైనటువంటి దశరథ మహారాజు ఈరోజు కనీసం తల ఎత్తి తన కుమారుని కళ్ళలోకి కూడా చూడలేనటువంటి దీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు అంటే, మరి ఎంత దీనమైనటువంటి స్థితి, ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి దశరథ మహారాజుకి వచ్చినది అని తెలియజేయటం కోసమే ఇక్కడ మహాబాహు, గొప్ప బాహుబల సంపన్నుడైనటువంటి ఆ దశరథ మహారాజు ముహూర్తం అసంజ్ఞ ఇవ, ఒక్క క్షణకాలం పాటు తెలివి తప్పినటువంటి వాడిలాగా, స్పృహ కోల్పోయినటువంటి వాడిలాగా, అంటే తల పైకెత్తి చూసేటప్పటికీ ఆయన జటావర్కలను ధరించి ఉన్నాడు, దాంతో
ఒక క్షణకాలం పాటు తెలివి తప్పినటువంటి వాడిలాగా, స్పృహ తప్పిన వాడిలాగా ఉండి దుఃఖితశ్చ, అమితమైనటువంటి చెప్పలేనంత దుఃఖాన్ని పొందారట. రామం ఏవ అనుచింతయన్ విలలాప, దుఃఖించడము అంటే లోలోన దుఃఖించడమే కాదు, రాముడినే తలచుకుంటూ రామా రామా అని అంటూ మనస్సులో తలచుకుంటూ విలలాపచ, ఆయన బోరున విలపిస్తూ ఏడ్చేస్తూ ఉన్నాడు, ఏడ్చేస్తూ అనుకుంటున్నాడు. సహజంగా ఇటువంటి సందర్భంలో భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు చాలామంది. తమకు కలిగినటువంటి కష్టానికి భగవంతుణ్ణి నిందిస్తూ, ఆ భగవంతుడే ఉంటే నాకు ఇన్ని కష్టాలు కలిగేవా, భగవంతుడే ఉంటే ఇలా కలిగేదా అలా జరిగేదా, తప్పించేవాడు కదా, నేను అవి చేశాను ఇవి చేశాను అని చెప్పి ఆ సందర్భంలో భగవంతుడిని నిందిస్తారు. కానీ ఇక్కడ దశరథుడు ఆ పని చేయట్లేదు, ఎందుకంటే ఆయనకి తెలుసు సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరో దదాతీతి కుయుక్తి రేష అని చెప్పి, మనకు సుఖాన్ని ఇచ్చేదో లేకపోతే కష్టాన్ని ఇచ్చేదో ఇతరులెవరో కాదు, ఇతరుల వల్ల మనకు కష్ట సుఖాలు వస్తాయి అని అనుకుంటే పొరపాటు. మనం చేసినటువంటి పనులే కాలాంతరంలో మనం చేసినటువంటి పుణ్యకార్యములు సుఖములను, పాపకార్యములు కష్టమును కూడా తెచ్చిపెడతాయి అనే ఈ జ్ఞానం కలిగినటువంటి వాడు దశరథ మహారాజు. అందుకనే ఆయన అంతగా విలపిస్తూ బోరున ఏడుస్తూ కూడా అంటున్నాడు, ఏమని అంటున్నాడు, మన్యే ఖలు మయా పూర్వం వివత్సా బహవః కృతా ప్రాణినో హింసితా వాపి తస్మాదిదముపస్థితం. దశరథుడు అనుకుంటున్నటువంటి మాటలు ఏమని, మయా పూర్వం నా చేత ఇంతకు ముందు, పూర్వం అంటే పూర్వ జన్మలోనో లేకపోతే ఈ జన్మలోనే ముందు, బహవహ ధేనవహ వివత్సాహ కృత, చాలా గోవులను నేను దూడలు లేనటువంటి వాటిగా చేసి ఉంటానేమో, గోవులకు వాటి బిడ్డలను వాటి దూడలను దూరం చేసి ఉండవచ్చు నేను అని అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు, బహవహ వివత్సాహ కృతాహ వాపి, లేదా చాలామందిని ఎవరినో ఎవరినో నాకు తెలిసి తెలియక ఎంతోమందికి వారి బిడ్డలు దూరం అవ్వటానికి నేను కారణం అయి ఉంటాను. ఎందుకు అంటే నా బిడ్డ ఇప్పుడు నాకు దూరం అవుతున్నాడు అంటే ఇటువంటి శిక్ష నాకు పడింది అంటే నేను కూడా పూర్వము గోవులకు వాటి యొక్క బిడ్డలను దూరం చెయ్యటము లేకపోతే మనుషులకే వారి యొక్క బిడ్డలను దూరం చెయ్యటము ఇటువంటి పాపమేదో నేను చేసి ఉంటాను, అందుకనే ఈనాడు నా బిడ్డ అయినటువంటి శ్రీరామచంద్రుడు నాకు దూరం అవుతున్నాడు అని అంటూ వాపి వాపి, లేదా ఇంకో పని కూడా చేసి ఉండొచ్చు, బహవహ ప్రాణినః హింసితాః, అనేకమైనటువంటి ప్రాణులను నేను హింసించి ఉంటాను, లేకపోతే ఇటువంటి కష్టం నాకెందుకు వస్తుంది, ఇదం ఉపస్థితం, అందుకనే ఇటువంటి కష్టం నాకు వచ్చింది, అందుకనే ఇటువంటి శిక్ష నేను అనుభవిస్తున్నాను, నేను చేసినటువంటి నా స్వయంకృతాపరాధమే ఏదో ఉండి ఉంటుంది, తప్పనిసరిగా గోవులకు దూడలను దూరం చేయటము, తల్లులకు వారి బిడ్డలను దూరం చేయటము, ఎన్నో ప్రాణులను హింసించడము, ఇటువంటి పాప కార్యములేవో నేను పూర్వం చేసి ఉంటాను. పూర్వం అంటే నాకు తెలుసో తెలియకో లేకపోతే పూర్వజన్మలోనూ ఇటువంటివేవో నేను చేసి ఉంటాను, అందుకనే ఇటువంటి దౌర్భాగ్య స్థితి, నా బిడ్డ దూరం అయ్యేటటువంటి పరిస్థితి నాకు వచ్చింది, ఇది నా పొరపాటే అయి ఉంటుంది, ఇది నా పాపమే అయి ఉంటుంది అని చెప్పి అంటున్నాడు. మరి ఇది దశరథుని యొక్క ఆలోచన. అంటే కష్టకాలంలో కూడా తాను పూర్వం చేసినటువంటి పాపములకు ఫలంగానే ఇవి అనుభవిస్తున్నాననుకున్నాడు తప్ప దైవాన్ని నిందించలేదు, దైవదూషణ అనేది చెయ్యలేదన్నమాట. ఎందుకు అంటే దశరథుడు చెప్పింది కూడా వాస్తవమే, త్రిభిర్వర్షై త్రిభిర్మాసై త్రిభిర్పక్షై త్రిభిర్దినై అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్రుతే అని శాస్త్రం చెబుతున్నది. 3 సంవత్సరాల్లో కానీ, 3 మాసాల్లో కానీ, 3 పక్షాల్లో కానీ, 3 రోజుల్లో కానీ, ఏదైనా సరే ఈ లోకంలో చేసినటువంటి మితిమీరి చేసినటువంటి పాపమునకు ఫలాన్ని ఈ లోకంలోనే అనుభవించవలసి వస్తుంది.
అలాగే ఎక్కువగా చేసినటువంటి పుణ్యానికి ఫలం కూడా ఈ లోకంలోనే పుత్రపౌత్రాది వృద్ధితోటి వారందరూ ఆనందంగా ఉండేటటువంటి చూచే ఆనందంతో అనుభవిస్తారు అని చెబుతున్నారు. కావున తాము చేసినటువంటి కర్మలకు ఫలంగానే ఈ లోకంలో సుఖ దుఃఖములను పొందుతారు అనే సిద్ధాంతం ఏదైతే ఉన్నదో దానిని తెలిసినటువంటి వాడు కావుననే దశరథ మహారాజు ఏమంటున్నాడు, నేను పూర్వం ఏదో ఎవరికో తల్లులకు బిడ్డలను దూరం చేసి ఉంటాను, లేకపోతే ఎన్నో ప్రాణులను హింసించి ఉంటాను, గోవులకు వాటి దూడలను దూరం చేసి ఉంటాను, అందుకనే ఇటువంటి కష్టములు నాకు కలిగాయి. ఎందుకంటే అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్రుతే అనే న్యాయం ఉండనే ఉంది కదా. కావున నేను తెలిసి తెలియక చేసినటువంటి పాపముల యొక్క ఫలాన్నే అనుభవిస్తున్నాను అని అన్నారు. అంటూ మరి ఇంకో మాట కూడా అంటారు కదా, ప్రారబ్ధం భోగతోనస్యాత్ అని. చేసినటువంటి పాపఫలము అనుభవిస్తే కానీ పోదు, దాన్ని అనుభవించవలసినదే, అది కట్టి కుడుపుతుంది అని చెప్పి చెబుతారు కదా. కావున పాపం చేసేటప్పుడు ఆ చేసేటటువంటి ఆవేశంలో తప్పు అనే విషయాన్ని తెలుసుకోకుండా, లేకపోతే ఎవరూ చూడటం లేదులే, చూస్తే కదా ఇబ్బంది, చూడనప్పుడు అడిగేవాడు ఎవడు అని చెప్పి అనుకుంటే అది పొరపాటు. పంచభూతములు పరిశీలిస్తూనే ఉంటాయి, సమయానికి అవే బుద్ధి చెప్పి తీరుతాయి. అదేవిధంగా చేసినటువంటి పాపానికి ఫలం అనేది తప్పనిసరిగా అనుభవించి తీరవలసినదే అనే విషయాన్ని దశరథుడు కూడా అంటున్నాడు. అందుకనే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనం చేసినటువంటి శుభకర్మల యొక్క ఫలాన్ని, పుణ్యకర్మల యొక్క ఫలాన్ని చక్కగా అనుభవిస్తాము. మనం చేసినటువంటి పాపకర్మల యొక్క ఫలాన్ని కూడా తప్పనిసరిగా అనుభవించి తీరుతాము, దాంట్లో సందేహము లేదు. అనుభవిస్తే ఈ జన్మలోనే అనుభవిస్తాము, లేకపోతే తరువాత జన్మలోనైనా సరే తప్పనిసరిగా పుణ్యకర్మల యొక్క ఫలాన్ని, పాపకర్మల యొక్క ఫలాన్ని తప్పనిసరిగా అనుభవించి తీరవలసినదే అనే ఆ కర్మ సిద్ధాంతాన్ని మనకు తెలియజేస్తూ దశరథుడు అంటున్నాడన్నమాట. మరి అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, నేనెవరికో ఏదో ద్రోహం చేసి ఉంటాను, బిడ్డలను దూరం చేసి ఉంటాను, అందుకే నాకు ఈ విధమైనటువంటి కష్టములు వచ్చాయి అని అనుకుంటూ తనను తానే నిందించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ నిందించుకుంటూ సత్వే వానా గతే కాలే దేహాచ్యవతి జీవితం కైకేయ్యా క్లిశ్యమానస్య మృత్యుర్మమన విద్యతే. చూడండి ఎంత దారుణంగా ఉంటుందయ్యా అంటే, ఆ పాపకర్మలను అనుభవించేటటువంటి తీరు ఎంత దారుణంగా ఉంటుంది అంటే, పాపకర్మలను అనుభవిస్తూ ఆ కష్టములను భరించలేక ఆత్మహత్య చేసుకుందామన్నా సరే కుదరనటువంటి పని. ఎలా ఉంటుందంటే, ఆత్మహత్య చేసుకుందాము అంటే కాళ్ళో చెయ్యో విరిగి బతుకుతాడు, బ్రతికి దుర్భరమైనటువంటి నీచమైనటువంటి జీవితాన్ని గడపవలసినటువంటి స్థితి వస్తుందన్నమాట. అందుకనే ఇక్కడ దశరథ మహారాజు అంటున్నాడు, సత్వేవానా గతే కాలే దేహాచ్యవతి జీవితం కాలే, కాలమునకు సంబంధించినటువంటి మృత్యువు. కాలం వస్తే కానీ ఎప్పుడు ఆ ప్రాణములు బయటికి వెళ్ళాలో అప్పుడే ప్రాణములు లాగుతుంది తప్ప, ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ముందుగా ప్రాణములను తీయదు. ఎందుకు అంటే దశరథ మహారాజుకి జీవించాలి అనే ఇచ్ఛ లేదు. ఎందుకు అంటే ఈ పుత్రవియోగ దుఃఖాన్ని అనుభవించడం కంటే కూడా మరణమే సుఖము అని అనుకున్నాడు. కానీ అటువంటి అవకాశం ఏది ఉండదు, అనుభవించవలసినటువంటిది ఎలాగైనా సరే అనుభవించి తీరవలసిందే. అంతేగాని పుణ్యకర్మలు సుఖాలు అనుభవించేటప్పుడేమో కాస్త జీవితం ఎక్కువగా సాగటము, లేకపోతే పాపకర్మల యొక్క కష్టాలు అనుభవించేటప్పుడు మాత్రం పుట్టుక్కున జీవితం పోవటము, ఇలా ఏమీ ఉండదు. పాపకర్మల యొక్క దుష్ఫలితాలు అనుభవించాలి అంటే దుర్భరమైనటువంటి జీవితం, ఎన్ని కష్టములలో ఉన్నా ఎన్ని అపాయములు ఉన్నప్పటికీ కూడా ఆ జీవితం కొనసాగుతుంది. అనుభవించవలసిన వాటినన్నిటినీ అనుభవించిన తరువాతే ప్రాణం పోతుంది తప్ప, ప్రాణం పోవాలి అనుకున్నప్పుడు ప్రాణం పోదు. అందుకనే అంటారు కదా, వానరాకడ ప్రాణంబు పోకడ కానరాదెంతటి ఘనుడికైనా,
వాన వచ్చేటటువంటి స్థితి, ప్రాణం పోయేటటువంటిది కూడా ఎవరికి ముందు తెలియదు. అనుభవించవలసినటువంటి వాటిని అనుభవించిన తరువాతే ఆ ప్రాణం అనేది గడచిపోతుంది అని చెప్పి అంటున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, కాలే, కాలము ఎప్పుడైతే వస్తుందో, అంటే దేహము మొదలైనప్పుడే ఈ దేహము ఎంతకాలము జీవించాలనేది కూడా నిర్ణయించబడి ఉంటుందిట. మరి ఈ దేహానికి ఏ సుఖాలు ఏ దుఃఖాలు కలగాలనేది కూడా నిర్ణయించబడుతుంది. ఆ తర్వాత ఆ దేహం జన్మించిన తర్వాత వాడు చేసేటటువంటి పుణ్యపాప కర్మల వల్ల మరింతగా కష్టములు లేకపోతే కొన్ని సుఖములు కూడా పొందుతాడు. కావున కాలే అనాగతే సతి, కాలము రాకుండా దేహాత్ జీవితం నత్యవతి, ఈ దేహము నుండి ప్రాణములు బయటకు వెళ్ళవు కదా. కానీ ఇప్పుడు దశరథుడు అనుకుంటున్నాడు, నాకు ఈ దేహం నుండి ప్రాణములు వెళ్ళిపోవాలి అని ఆశగా ఉన్నప్పటికీ కూడా సమయం వస్తే కానీ ఆ ప్రాణాలు కూడా దేహాన్ని విడిచి వెళ్ళవు కదా అని అనుకుంటున్నాడు. అందుకని ఇక్కడ చూడండి, ఇదే విధంగా సీతాదేవి కూడా సుందరకాండలో ఆమె అనుకుంటుంది, లంకానగరంలో రావణాసురుడి దగ్గర ఆ లంకానగరంలో ఉన్నటువంటి సందర్భంలో రావణాసురుడు సీతాదేవిని బెదిరిస్తాడు, చంపేస్తాను అంటాడు. అంటే ఆ సందర్భంలో అనుకుంటుంది, నా ప్రాణములు ఇంకా పోవటం లేదేమిటి అని చెప్పి అనుకుంటూ ఆమె అంటుంది, అకాలే దుర్లభో మృత్యు స్త్రియావా పురుషస్యవా అని అంటూ, అకాలే సమయం రానిదే, మృత్యువు కూడా తీసుకువెళ్ళదు అని చెప్పి సీతాదేవి అనుకుంటుంది. అంటే ఏమిటి, ఎంతగా బ్రతకాలి అని అనుకున్నా ఆ సమయం వచ్చేస్తే అవకాశం అనేది బ్రతికే అవకాశం ఉండదు, ఎంతగా విడిచిపెట్టి వెళ్ళాలి అని అనుకున్నప్పటికీ కూడా ఆ సమయం రానిదే, ముందుగా ప్రాణము దేహం నుండి విడిచిపెట్టి వెళ్ళదు అని ఆ విషయాన్ని ఇక్కడ దశరథ మహారాజు చెబుతూ, తనకు జీవించాలి అనే ఆశ లేకపోయినా ఈ విధమైన జీవితం కంటే మరణమే సుఖము అని అనిపించినప్పటికీ కూడా రాముడు వనవాసానికి వెళుతున్న ఆ సన్నివేశాన్ని చూచి తీరవలసినదే, మరణం అనేది రావటం లేదు కదా తనకు అని చెప్పి దశరథ మహారాజు అనుకుంటూ, కైకేయీ చేత ఇంతగా పీడింపబడుతున్నటువంటి, ఇంతగా హింసింపబడుతున్నటువంటి మమ మృత్యు నవిద్యతే, దశరథ మహారాజుకి తనకు మృత్యు అనేది రావటం లేదు కదా అని చెప్పి అంటున్నాడనమాట. ఎందుకంటే అనుభవించవలసినటువంటి శిక్షను అనుభవించి తీరవలసినదే అని. అందుకనే కర్మ విపాకంలోనూ అదేవిధంగా గరుడ పురాణంలో చెబుతారు, తప్పు చేసి నరకానికి వెళ్ళినటువంటి వారికి శిక్షలను అమలుపరుస్తూ ఉంటారు. ఆ శిక్షలు ఎలా ఉంటాయి అంటే, అదే శిక్షలు కనుక భూలోకంలో పడితే వెంటనే ప్రాణం పోతుంది, కానీ ఎక్కడ ప్రాణం పోదు, దాని యొక్క అనుభూతి ఆ కష్టాన్ని మాత్రం అనుభవిస్తూ ఉంటారట. ఉదాహరణకి నూనెలో వేసి వేయిస్తూ ఉంటారట, నూనెలో వేసి వేయిస్తే పడిన వెంటనే ప్రాణం పోవాలి, కానీ నరకంలో అలా నూనెలో వేయుతున్నప్పటికీ కూడా శరీరం అంతా దహించుకుపోతూ ఉంటుంది, ఆ అనుభూతి అనేది కలుగుతూ ఉంటుంది, దాన్ని అనుభవించి తీరవలసిందే. వాడు అనుకుంటాడు భూలోకంలోనే కాస్త నయము, పడిన వెంటనే ప్రాణం పోయేది, ఇక్కడ ప్రాణం పోయి వచ్చిన తర్వాత అనుభూతి కలుగుతున్నది అని చెప్పి అనుకుంటారు. అలాగే ఆ బాగా తప్తమైనటువంటి ఖాళీ ఉన్నటువంటి స్తంభాన్ని కావలించుకునే విధంగా చేస్తారు, ఆ స్తంభం ఖాళీ ఉండి శరీరం అంతా కూడా దహించుకుపోతూ ఉంటుంది, సర్వాంగములు దహించుకుపోతూ ఉంటాయి, ఆ అనుభూతిని పొందుతూనే ఉండాలన్నమాట. అలాగా చాలా కఠినంగా ఉంటుంది. మరి ఇక్కడ దశరథ మహారాజు అలాగే అనుకుంటున్నాడు, కైకేయీ చేత నేను ఇంతగా హింసించబోతపడుతూ ఉన్నప్పటికీ కూడా, జీవించాలనే ఆశ ఏమాత్రము లేకపోయినప్పటికీ కూడా శరీరము నుండి ప్రాణములు బయటకు వెళ్ళడం లేదు కదా, కాలం వస్తే కానీ ఈ ప్రాణములు శరీరాన్ని విడిచి వెళ్ళవు కదా అని చెప్పి అంటున్నారు. కాలం వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, కాల ప్రసారితకరో గృహ్ణాతి దూరాదపి అని చెప్పి అంటూ, కాలప్రసాదితకరో గృహ్ణాతి దూరాదపి అని చెప్పి అంటూ, అంటే కాలము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా చెయ్యి చాచి మరీ లాగి వేస్తుందిట, లేని పక్షంలో ఎక్కడ ఉన్న సమీపించి ఉన్నప్పటికీ కూడా చేతితోటి ఆపి బ్రతికే విధంగా చేస్తుంది అన్నారు. అందుకనే కాలంతో సామాన్యం కాదు, కాలంతో పరాచకాలు కాదు, కాలం అనేది భగవత్ స్వరూపంగాను ఇటు మృత్యు స్వరూపంగా కూడా ఉంటుంది
కావున కాలాన్ని తప్పనిసరిగా గౌరవించి తీరాలి, కాలానికి విలువనివ్వవలసిందే అన్నారు. అందుకనే గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ అన్నారు. చదువుకునేటప్పుడు కానీ అజరామరవత్ప్రాజ్ఞ విద్యామర్థంచ సాధయేత్. చదువుకునేటటువంటి విద్యార్థులు, విద్యను అభ్యసించేటటువంటి వారు నాకు భవిష్యత్తు ఉన్నది అనే ఉద్దేశంతో విద్యలను అభ్యసించాలి. నాకు ఎంతో కాలము ముందు ఉన్నది కావున ఆ కాలంలో నేను గౌరవంగా బ్రతకాలి అనే ఉద్దేశంతో విద్యలను అభ్యసించాలి. మరి ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు ఈరోజు కనుక ధర్మాన్ని ఆచరించకపోతే రేపు నేను ఆచరించేటటువంటి అవకాశం వస్తుందో రాదో అని చెప్పి ధర్మాన్ని ముందుగానే ఆచరించాలి అని. ఈ విధంగా కాలాన్ని గౌరవించే విద్యాభ్యాసములు ఇవన్నీ చెయ్యాలి, ధర్మాన్ని కూడా ఆచరించాలి అని మనకు శాస్త్రము తెలియజేస్తున్నది. అందుకే ఇక్కడ దశరథ మహారాజు ఏమంటున్నాడు, కైకేయి చేత ఇంతగా పీడించబడుతూ హింసించబడుతూ బ్రతకాలనే ఆశ లేకపోయినప్పటికీ కూడా శరీరము నుండి ప్రాణములు వెళ్ళవు కదా సరైనటువంటి కాలం రాకపోతే అని అనుకుని బాధపడుతూ, యోహం పాపక సంకాశం పశ్యామి పురత స్థితం విహాయ వసనే సూక్ష్మి తాపసాచ్ఛాదమాత్మజం. ఇంకా అనుకుంటున్నాడు, సూక్ష్మే సన్ననైనటువంటి శ్రేష్టమైనటువంటి వసనే విహాయ పట్టు వస్త్రములను విడిచిపెట్టేసి కట్టుకోకుండా తాపస ఆచ్ఛాదం తాపసులు ధరించేటటువంటి నారవస్త్రములను ధరించిన వాడైన పావక సంకాశం అగ్నిదేవుడిలాగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి వాడైన ఆత్మజం తన కుమారుడిని కుమారుడైనటువంటి రామచంద్రుడిని పురతః స్థితం యహ అహం పశ్యామి కన్నెదురుగా కనిపిస్తుంటే ఈ విధంగా ఉన్నటువంటి రామచంద్రుడిని కూడా నేను చూడగలుగుతున్నాను అంటే ఈ శిక్ష నాకు తప్పదు, ఈ విధంగా ఉన్నటువంటి రామచంద్రుడిని చూచినా ప్రాణములు పోవడం లేదు అంటే ఇంకా కాలం అనేది రాలేదు అని అనుకుంటున్నాడు. ఎందుకంటే దశరథ మహారాజు రాముడిని ఎప్పుడూ కూడా ఈ విధమైనటువంటి స్థితిలో చూస్తాను అని ఊహించలేదు. అందుకనే ఏమంటున్నాడు, ఈ విధంగా ఉన్నటువంటి పట్టు పవితాంబరములు కిరీటము ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి జడలను ధరించి వలకలములు నారచీరలు కట్టుకుని ఉన్నటువంటి రాముణ్ణి ఇంకా నేను ఇలా చూస్తూనే ఉన్నాను అని అంటే మృత్యుర్మమ నవిద్యతే, ఇంకా మరణించేటటువంటి సమయం ఆసన్నమవలేదు, దీనికంటే కూడా మరణమే హాయిగా ఉంటుంది కదా, అయినప్పటికీ కూడా ఆ కాలము నాకు సహకరించడం లేదు అని చెప్పి అనుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఏకస్యా కలు కైకేయ్య కృతేయం క్లిశ్యతే జన స్వార్థ ప్రయతమానాయ సంసృత్య నికృతిన్ త్విమాం. ఇంకా కైకేయి వలన తనకు వచ్చినటువంటి బాధ ఎంత కఠినంగా ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. రామస్యతు వచః శ్రుత్వా సమీక్ష్యా రాజా విగతచేతనః సంతప్తః ప్రత్యవైక్షత రాఘవం అభిసంప్రేక్ష్య ప్రత్యభాషత దుర్మనాః సమూహూర్తం ఇవాసంజ్ఞః దుఃఖితశ్చ మహీపతిః విలలాప మహాబాహుః రామం ఏవానుచింతయన్ మన్యే ఖలు మయా పూర్వం వివత్సాః బహవః కృతాః
ప్రాణినః ప్రాణినః హింసితా వాపి హింసితా వాపి తస్మాత్ తస్మాత్ ఇదముపస్థితం ఇదముపస్థితం నత్వేవ నత్వేవ అనాగతే కాలే అనాగతే కాలే దేహాచ్యవతి దేహాచ్యవతి జీవితం జీవితం కైకేయ్య కైకేయ్య దృశ్యమానస్య దృశ్యమానస్య మృత్యుర్మమ మృత్యుర్మమ న విద్యతే న విద్యతే యోహం యోహం పావక సంకాశం పావక సంకాశం పశ్యామి పశ్యామి పురతస్థితం పురతస్థితం విహాయ విహాయ వసనే సూక్ష్మే వసనే సూక్ష్మే తాపసాచ్ఛాదం తాపసాచ్ఛాదం ఆత్మజం ఆత్మజం ఏకస్యః ఏకస్యః ఖలు కైకేయ్యః ఖలు కైకేయ్యః కృతేయం కృతేయం క్లిశ్యతే జనః క్లిశ్యతే జనః స్వార్థే స్వార్థే ప్రయతమానాయః ప్రయతమానాయః సంశ్రిత్యా సంశ్రిత్యా నికృతిం త్విమా నికృతిం త్విమా ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్రామాయణే శ్రీమద్రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకోనచత్వారింశే సర్గే ఏకోనచత్వారి ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణోనారాయణ రోగాన్ మే నాశయ శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశకేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.